ఓం శుభంకర్యే నమః. 2024 ఫిబ్రవరి మాసంలో కుంభరాశి వారికి గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. ఈ మాసంలో కుంభరాశి వారికి పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి, ఏమాత్రము కంగారు పడద్దు. చాలామంది కుంభరాశి జాతకులు అనుకుంటున్నారు, మేము చాలా కష్టపడిపోతున్నాం, చాలా ఇబ్బంది అయిపోతుంది. అనేక మంది అనేక రకాలుగా ఏలినాడు శని గురించి చెప్తున్నారు. ఇవన్నీ కాకుండా మాకు కొత్త అనుభవాలు అవుతున్నాయని, ఎవరి కర్మానుసారముగా, ఎవరి యొక్క ఫలితముల యొక్క అనుసారముగా వారి వారికి శనిగ్రహము అనుగ్రహాన్ని ఇస్తూ ఉంటాయి. క్లిష్ట పరిస్థితులని కూడా ఈ ఫిబ్రవరి మాసంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. ధైర్యముతో ప్రతి పనిని కూడా చక్కబెట్టేటువంటి ప్రయత్నాలను చేయండి. కుటుంబ సహకారము చాలా వరకు మీకు అవసరము, కాబట్టి కుటుంబ వ్యక్తులతో చెడుగా ప్రవర్తించవద్దు. వ్యాపారవేత్తలు, వ్యవహారములు చేసేటువంటి వారు, ఉద్యోగస్తులు ముఖ్యముగా తోటి వారితో చాలా సన్నిహితముగా ఉండండి. కొంతమంది ఇళ్లల్లో, కుంభరాశి జాతకుల ఇళ్లల్లో దొంగతనములు కూడా జరిగేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడు, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. స్త్రీలు తమ తప్పు లేకపోయినా సరే అవమానాలు పడాల్సి వస్తుంది, మనోధైర్యంతో ఉండండి. వ్యాపారాలు లాభదాయకంగా ఉన్నాయి కదా అని వ్యక్తులతో కానీ తోటి వారితో కానీ దురుసుగా మాట్లాడి మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు. సంతాన విషయంలో సత్సంతానాన్ని, వంశోద్ధారకమైనటువంటి సంతానాన్ని కుంభరాశి జాతకులు పొందుతారు. భార్యాభర్తలు మధ్య ఇతరులని ప్రతి వ్యవహారానికి కూడా పోలుస్తూ కానీ వాళ్ళ విషయాలని మాట్లాడుతూ కానీ మీరు మరింత కఠినాత్మకంగా భర్తతో భార్య, భార్యతో భర్త ఉండటం అనేటువంటిది మంచిది కాదు. ఈ విషయాల యందు కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి నమ్మకము, అతి విశ్వాసము ఎప్పటికైనా ప్రమాదమే. విద్యార్థులు చదువు పైన దృష్టిని సారించాలి. మీరు పెట్టేటువంటి దృష్టి, మీరు చదివేటువంటి చదువుకి సరిపోదు. కాబట్టి బుద్ధి బలాన్ని పెంచే విధంగా దక్షిణామూర్తిని ధ్యానము చేస్తూ చదువుకున్నటువంటి పిల్లలు అభివృద్ధి చెందుతారు. హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలు, అలాగే దూరంగా ఉండి చదువుకునేటువంటి పిల్లలు తొందరగా ఎవరిని పడితే వారితో స్నేహాన్ని చేసి పరువు పోయేటువంటి పనులని చెయ్యకండి. ప్రయత్నపూరితముగా న్యాయ వ్యవస్థలో విజయాన్ని మీరు సాధించగలుగుతారు. డాక్టర్ వృత్తిలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి అమితమైనటువంటి గౌరవం లభించడం మనకిక్కడ గోచరిస్తుంది. అమావాస్య తరువాత ఈ నెల ద్వితీయార్థములో మీ యొక్క పిల్లల వలన మీరు చాలా ఆనందంగా ఉంటారు. పిల్లల కోసమై సంపదను అభివృద్ధి చేసేటువంటి పనులని అమావాస్య తరువాత కుంభరాశి జాతకులు చెయ్యటము తథ్యం. అలాగే అద్భుతమైనటువంటి ఒక నిర్ణయాన్ని కూడా కుటుంబముతో కలిసి, వ్యక్తులతో కలిసి తీసుకుంటారు. దాంట్లో ప్రధానముగా కుంభరాశి జాతకుల వారు ఉంటారు. ఉద్యోగ వ్యాపారాల యందు కూడా సత్ఫలితాలే ద్వితీయార్థములో గోచరిస్తున్నాయి. మనకి పరిచయము లేనటువంటి వ్యక్తుల దగ్గర పెట్టుబడులను పెట్టడము కానీ, వారితో కలిసి వ్యాపారములు చేయటము కానీ కొంత సూచితము కాదు, కాబట్టి ఆలోచించే నిర్ణయాలను తీసుకోండి. అలాగే రాత్రిపూట ఇతరుల యొక్క వాహనాల్లో ప్రయాణం చేసేటప్పుడు
చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి జాతకులు. విదేశాలలో ఉన్నటువంటి కుంభరాశి వారికి ధనయోగము బాగున్నప్పటికీ ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతాయి. ఏదో ఒక రకంగా మీ అకౌంట్ హ్యాక్ అవ్వటము, ధనము పోవటము, వస్తువులు పోవటము జరుగుతూ ఉంటాయి. కొంత దరిద్రం పోయింది అని మనం అనుకుంటాము, కానీ బాధ అయితే చాలా ఉంటుంది. తొందరపాటుతో ఎవరికి పడితే వారికి ఒత్తాసి పలుకుతూ వారికి సపోర్ట్ చేస్తూ ఉండటం అనేటువంటిది మంచిది కాదు. సొంత మనుషుల యందు నమ్మకాన్ని పెట్టుకోండి. అలాగే ఖరీదైనటువంటి వస్తువుల యందు నిఘా పెట్టుకోండి. శని ప్రభావము చేత కుంభరాశి జాతకులు అస్తవ్యస్తమైనటువంటి ఆలోచనల ధోరణితో ఉన్నారు. ఇది మంచిది కాదు. మనము ఆ ప్రభావాన్ని ఎంత ఇష్టముగా అనుభవిస్తే ముందు ముందు రోజులలో అంతకి వెయ్యింతల సుఖముగా మనం ఉండగలుగుతాం. తరచూ మీకు చెప్తూనే ఉన్నాను, శని మీకు మంచి చేసే వెడతాడు. తప్పనిసరిగా ఒక అద్భుతమైనటువంటి స్థానంలో నుంచోబెడతాడు. శని మహర్దశలో ఉన్నటువంటి కుంభరాశి జాతకులకి, ఈ యొక్క రాజకీయ నాయకులకి కూడా లాభదాయకముగా ఉంటుంది. పదవులు పొందగలుగుతారు. అలాగే ఈ యొక్క పదవులు కూడా సంతృప్తికరముగా ఉంటాయి. పోటీలో చాలా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం పొందటం సత్యం. రియల్ ఎస్టేట్ వ్యాపారాది కార్యక్రమాలు చేసుకునేటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో బాధపడుతున్న కుంభరాశి జాతకులు అనారోగ్య సమస్యలను తొలగించుకునే విధంగా సేంద్రియమైనటువంటి ఆహారాన్ని తినడం మంచిది. అలాగే వ్యాయామం చేయండి. శరీరంలో బద్ధకం కూడా పెరిగేటువంటి సందర్భాలు కుంభరాశి వారికి పుష్కలంగా ఉన్నాయి. బద్ధకాన్ని పెంచుకున్నట్లయితే ఏ పనిని ఎప్పటికీ మీరు చేయలేరు. బద్ధకాన్ని నిరోధించండి. కష్టపడాలి. శని మీకు ఇప్పుడు చాలా టాస్కులు మీకు ఇచ్చాడు. ఈ టాస్కులని సులభంగా బుద్ధిబలముతో చైతన్యముతో జయించినట్లయితే పదవులని అధిరోహించటము కుంభరాశి వారికి సులభము. ఈ యొక్క ఫిబ్రవరి మాసములో కుంభరాశి జాతకులు ఈ యొక్క నవగ్రహ స్తోత్రాలని చక్కగా పఠనము చేయటము, అలాగే నవగ్రహాలకి ఆదివారము శనివారము ప్రదక్షిణములు చేయటము, మీకు తెలిసినటువంటి దేవాలయంలో రావి చెట్టుని నాటడము ద్వారా దుఃఖాల నుంచి దూరమవుతారు. సమయానికి ధనం అందుతుంది. అదే కాకుండా స్థిరమైనటువంటి ఆస్తులని కూడా కొనగలుగుతారు. భూ సంబంధితమైనటువంటి విషయాల యందు ద్వితీయ అర్థములో అద్భుతమైనటువంటి ఫలితాలని కుంభరాశి జాతకులు 2024 ఫిబ్రవరిలో తప్పనిసరిగా పొందగలుగుతారు. ఈ యొక్క గ్రహాల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ కుంభరాశి జాతకులు దివ్యమైనటువంటి అనుగ్రహాల్ని పొందాలి అని చెప్పి ఆశిస్తున్నాం. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. సరస్వతీ కటాక్షాన్ని పొందేటువంటి దివ్యమైనటువంటి రోజు మాఘమాసంలో వసంత పంచమి. వసంత మాసం ప్రారంభమవుతుంది పంచమి, మాఘమాస శుద్ధ పంచమి. ఇది 14వ తారీఖున మనందరికీ కూడా వచ్చింది. ఈ వసంత పంచమి రోజున పిల్లలందరూ కూడా సరస్వతి అమ్మవారికి పూజ చేయటం, సరస్వతి స్తోత్రాన్ని చదవటం, బీజాక్షరాలని దిద్దటము, స్తోత్ర పారాయణలు ఇవి చేయటం ద్వారా చాలా విశేషమైనటువంటి పుణ్యం. అలాగే ఉన్నత విద్యలను చదువుకోవాలి అనేటువంటి మన పిల్లల భవిష్యత్తుకి భగవంతుడు మనకిచ్చినటువంటి అపారమైనటువంటి వరుణం. ఈ కరుణం ఏమిట్రా అంటే వసంత పంచమి రోజున సరస్వతీ అమ్మవారికి పూజ చేయటం, దక్షిణామూర్తికి పూజ చేయటం, హోమం చేయటం, మన పిల్లల చేత
దేవాలయ దర్శనాలని చేయించటం. తద్వారా బుద్ధిదోషములన్నీ కూడా తొలగి ఆ సరస్వతి కటాక్షాన్ని మన పిల్లలు పొందగలుగుతారు. వసంత పంచమి రోజున శ్రీరామ అనేటువంటి నామాన్ని రాసి పిల్లల చేత దిద్దించవచ్చు. ఓం నమశివాయ రాసి దిద్దించవచ్చు. ఓం సిద్ధే నమః అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు. లేకపోతే ఓం సరస్వత్యై నమః అనేటువంటి నామాన్ని రాసి దిద్దించవచ్చు. తద్వారా పిల్లలకి ఎంతో మేధశక్తి పెరుగుతుంది. వసంత పంచమి రోజున ప్రతి ఒక్కరూ కూడా సరస్వతి అమ్మవారిని పిల్లలు ధ్యానము చేయండి, సరస్వతి కటాక్షాన్ని పొందండి. జై శుభంకరి. ఓం సరస్వత్యై నమః.